निन्ना सीएलपी बृंदम राष्ट्र किसान कांग्रेस कमिटी आध्वर्यंलो आचार मंडल हैदराबाद फार्मा सिटी पेर तो राष्ट्र प्रभुत्वं चेस्तुन्नटुवंटि दमनकांडने प्रत्यक्षंगा चूसां। ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రావటానికి గత రెండు సార్లు కూడా దళిత గిరిజనులకి 3 ఎకరాల భూమి పంచుతామని చెప్పారు। అది ఏ స్థాయిలో చెప్పారంటే 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తాం, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక ఎకరం కూడా కొనిస్తాం, असल लेने की 3 एकरा को दाँ सा ऑर्गनाइज इरिगेशन सिस्टम कावल अन्नी वसत मेवे कल राष्ट्र प्रभुत्व अधिनेता के चंद्रशेखर राव गारु ఎన్నికలకు ముందు ఎన్నికలైన తర్వాత సభలో కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు। సరే వారి మాటల్లో చెప్పాలంటే అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినాయని పదే పదే మొన్న సభలో చెప్పారు। మీరు 3 ఎకరాలు ఇస్తారని ఆశపడితే ఓటేస్తే 3 ఎకరాలు రాకపోగా ఉన్నా గత ప్రభుత్వాలు పాత రోజుల్లో గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పంచినటువంటి భూముల్ని దళిత గిరిజనులకు పంచినటువంటి భూముల్ని దాదాపు 8000 ఎకరాలు ఒక్క ఫార్మా సిటీ పేరు చెప్పి కేవలం 6 గ్రామాల్లో 7958 ఎకరాలు 7958 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ గిరిజనులు దళితులు బలవంతంగా ఫార్మా సిటీ పేరు చెప్పి ఈ ప్రభుత్వం లాక్కొన్నా। నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ప్రజా ప్రయోజనాల కోసం రైతుల దగ్గర భూములో లేకపోతే అసైన్ చేసినటువంటి భూముల్లో ప్రజా ప్రయోజనాల కోసం ఒకవేళ ప్రభుత్వాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలు అంటే ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద డ్యామ్ కడతా ఉంటే, అంటే ఉదాహరణకి ఒక నాగార్జున సాగర్ లాంటిది కడతా ఉంటే, ఒక శ్రీశైలం లాంటిది కడతా ఉంటే, లేకపోతే ప్రజల కోసం ఒక ఇరిగేషన్ కెనాల్ ఇస్తా ఉంటే, ఒక ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ లాంటిది, లేకపోతే ఒక కాకతీయ కెనాల్ లాంటిదో ఇస్తా ఉంటే అది ప్రజా ప్రయోజనం, లేకపోతే ప్రభుత్వ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అంటే ప్రభుత్వం అధికారంతో స్వంతంగా నిర్మించేటువంటి ఒక బిహెచ్ఎల్ లాంటి పరిశ్రమను, లేకపోతే ఇంకొక ఈసీఐఎల్ లాంటి పరిశ్రమను, లేకపోతే ఇంకొక బీడిఎల్ లాంటి పరిశ్రమను, లేకపోతే ప్రభుత్వం చేత పెట్టినటువంటి ఒక ఐడిపిఎల్ లాంటి పరిశ్రమను, లేకపోతే ప్రజా ప్రయోజనాల కోసం మంత్రిల కోసం తవ్వే ఒక చెరువు, ఒక రోడ్డు, లేకపోతే ఒక కార్యాలయమో అంటే ఇది ప్రజా ప్రయోజనాలని అర్థం చేసుకోవచ్చు। ఏ ప్రజా ప్రయోజనాలు మీరు తీసుకొచ్చేటువంటి ఫార్మా సిటీ అనక దాగి ఉన్నాయి చెప్పండి? ఇక్కడ ప్రజా ప్రయోజనాలు ఏమున్నాయి? కేవలం అమెరికాకు సంబంధించిన లేకపోతే ఇతర మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన ప్రైవేట్ సంస్థలకి ప్రైవేట్ వ్యవస్థలకి భూములు దారాదత్తం చేయడం కోసం, అమ్ముకోవటం కోసం, లేకపోతే వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం, ప్రజలకి ఆనాడు పేద ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన భూముల్ని మీరు వెనక్కి తీసుకొని ప్రజా ప్రయోజనాల పేరు మీద నేను వాళ్ళకి ఇస్తా ఉన్నావు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కి భూములు దారాదత్తం చేసేది ప్రజా ప్రయోజనాలు ఎట్లా అవుతాయండి? అది కూడా అతి భయంకరంగా కలుషితం చేసేటువంటి కంపెనీలు, గాలిని
నీటిని కూడా కలుషితం చేసేటువంటి ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి ఇతర దేశాలకు సంబంధించినో లేదా మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటినో తీసుకొని వచ్చి ఇక్కడ బలవంతంగా మీ ఆర్థిక ప్రయోజనాల కోసం పేద ప్రజల భూములను లాక్కొని దానికి ప్రజా ప్రయోజనాల పేరు పెట్టి ఆ అసైన్ చేసినటువంటి భూములను లాక్కోవడం ఇది చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది మీరు ఇస్తా అని చెప్పిన 3 ఎకరాలు ఇవ్వకపోగా राष्ट्र व्याप्त अटे केवल फार्मासिटी पेर मीदने वेल एकरा पेद प्रजल की भूमि लाखे असल हैदराबाद नगर चुट्टू हैदराबाद नगर चुट्टू आनाट कांग्रेस प्रभुत् भूमल इंका एन लाख इपड़की आया जिल्ला आनाट कांग्रेस प्रभुत् इतर प्रभुत् ఇచ్చినా పంచినటువంటి భూముల్ని ఎన్ని లాక్కుంటున్నారు ఇది చూస్తా ఉంటే కడుపు తరక్కుపోతా ఉంది ఈ ప్రభుత్వం దమనకాండని వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం ఇది సరైనది కాదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే గత ప్రభుత్వాల హయాంలో అసైన్ చేసినటువంటి భూములు ఆనాటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ చేసినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాల కోసమైనా లాక్కుంటూ ఉంటే దాని సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే సిఎల్పికి పంపించండి అది ప్రజా ప్రయోజనాలు కాకుండా ఉండి ఉంటే అక్కడ ఇతర వ్యవస్థలు కూడా అందుబాటులో ఉండి కూడా కావాలని మీ భూములే గుంజుకుంటూ ఉంటే వాటి మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది ఆ భూములు మీకే చెందినట్లక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈ రోజు మీ ముందుకు వచ్చాను నాకున్న సమాచారం ఈ ఒక్క ప్రాజెక్ట్ లోనే 8000 ఎకరాలు ఉంది ఈ 8000 ఎకరాలు దీంతో పాటు చిన్న సన్నకారు రైతులు ఏ గ్రామంలో తీసుకున్నారండి మొత్తం 6 గ్రామాలు రంగారెడ్డి జిల్లాలో 3 మండలాలు అట్లాగే ఇక్కడ చూస్తే 19333 ఎకరాలు ఎస్ఎల్ ల్యాండ్స్ కాకుండా ఇంకా మిగతా రైతులకు సంబంధించి కూడా చిన్న సన్నకారు రైతులు పాపం హైదరాబాద్ నగరం చుట్టూ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో చిన్న సన్నకారు రైతులు చెరువుల్లో బావుల్లో కుంటల్లో ద్వారా పండించుకున్న పంట పొలాలని ఈరోజు బలవంతంగా 19333 ఎకరాలు లాక్కుంటున్నారు ఎట్లా న్యాయం అంటే మేడేపల్లి విలేజ్ 2064 ఎకరాలు మేడేపల్లి విలేజ్ 2064 ఎకరాలు ఈ ఒక్క గ్రామంలోనే అలాంటి పేదవాళ్ళకి పంచినటువంటి భూములు 1898 ఎకరాలు ఎస్ఎల్ ల్యాండ్స్ అట్లాగే నానక నగర్ 688 ఎకరాలు పట్టా భూములు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు ఎస్ఐఎల్ ల్యాండ్స్ మళ్ళీ 92 ఎకరాలు తాటిపత్తి విలేజ్ సంబంధించి 1498 ఎకరాలు ఫార్మా సిటీలో చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఎస్ఐఎల్ ల్యాండ్స్ వచ్చి 752 ఎకరాలు కుర్మిద్దా గ్రామం కుర్మెంత గ్రామానికి సంబంధించి పట్టా ల్యాండ్ 1245 ఎకరాలు చిన్న సన్నకారు రైతులు ఎస్ఎల్ ల్యాండ్ 1229 ఎకరాలు అట్లాగే కందుకూరు మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ముచ్చెల్ల గ్రామానికి సంబంధించి పట్టా ల్యాండ్స్ 873 ఎకరాలు ఎస్ఎల్ ల్యాండ్స్ వచ్చి 2387 ఎకరాలు పేదలకు పంచినటువంటి భూమి మీర్ఖాన్పేట్కొచ్చి పట్టా ల్యాండ్ 173 ఎకరాలు ఎస్ఎల్ ల్యాండ్స్ వచ్చి 1083 ఎకరాలు పంజగూడ గ్రామం ఎస్ఎల్ ల్యాండ్స్ వచ్చి 515 ఎకరాలు మొత్తం ఆ గ్రామంలో ఉన్న ఎస్ఎల్ ల్యాండ్స్ మొత్తం 515 ఎకరాలు ఈ ఫార్మా సిటీ కోసం మీరు సేకరించి అంతిమంగా మీరు కట్టబెట్టేది ఎవరికయ్యా అంటే మల్టీనేషనల్ కంపెనీ
ఆ గ్రామంలో నిన్న పొద్దు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఒక ముసలాయన, మా గొంతు కోసిన మా భూమి ఇవ్వు. ఒక ముసలమ్మ చెప్తా ఉంది, మమ్మల్ని ఏడో పాతరేసినా మేము ఏడో చచ్చిపోతుందప్ప, మా భూములు మాత్రం వాళ్ళకి ఇచ్చేసి మేము బతికి మేము జీతం చేసి, ఆ ముసలమ్మ చెప్తా ఉంది, మేము జీతం చేసి రెక్కల కష్టంతో నేను మా ఆయన వచ్చి పోగేసి పోగేసి కొన్న భూమిది నా బిడ్డల మరణం కోసం ఇద్దాం అంటే ఇవాళ నా కళ్ళ ముందే ఈ భూమిని లాక్కొని ప్రభుత్వం ఈ మల్టీనేషనల్ కంపెనీకి ఎవరికి ఫార్మా ఇస్తే మేము ఎందుకు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటే కడుపు తరకపోతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.